నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో చెప్పారు, రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది. మేము ఇప్పటిదాకా 22 లక్షల మందికి 17 వేల కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు. రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు, 17 లక్షల మందికి చేసేది ఉందని పొంగిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగిరెడ్డి గారు 12 వేల కోట్లు ఇచ్చేది ఉందని. ఇక తుమ్మల గారేమో 42 లక్షలకు బదులు మేము 22 లక్షలకే చేసినాం. ఆ చేసిన 22 లక్షల్లో కూడా ఓ 2 లక్షల మందికి బ్యాంకులో పైసలు జమ కాలే వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు. అంటే 42లో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు? 20 లక్షల మందికి అయింది. అయింది తక్కువ, కాంది ఎక్కువ. ఇది నేను చెప్తలేను, వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట. 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది, కానోళ్ళు 22 లక్షలు. అంటే 46% మాత్రమే జరిగింది, ఇంకా 54% రుణమాఫీ బాకీ ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది నేను చెప్తుంది కాదు కదా, నీ మంత్రులే చెప్తున్నారు. ఒక ఆయన 12 వేల కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు? నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించు అని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు గనుకనే ఇలా మేము బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. దేవుడా, మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు, నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు. ఈ పాపాత్ముడు, ఈ అబద్ధాల కోరు, ఈ దగా కోరు, ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి. తెలంగాణ ప్రజలకిచ్చిన మాట తప్పిండు. కనీసం దేవుడా, లక్ష్మీ నరసింహస్వామి, తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని, ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నాం. ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు నష్టం, అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పింది. పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి, ప్రజలకు అరిష్టం జుట్టుకుంటారు సార్ అంటే, ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు, ప్రజలకు నష్టం జరగద్దు, ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీ నరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాము.